శ్రీవిరాజు శతమ భగవాన్ని విక్రమోత్సవం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17 నాడు ఘనంగా అంగరంగ వైభవంగా ఉదయంలో జరుపుకుంటాము. కానీ ఈ సంవత్సరము 17వ తారీఖున శ్రీ విఘ్న వినాయకుని నిమజ్జన నిమిత్తం 17వ తారీఖు నుంచి దాన్ని ముందుకు జరిపి 22వ తారీఖు కుదించి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని విఘ్నమహోత్సవాన్ని మన బగాయత్లో గవర్నమెంట్ వారు చేసినటువంటి 5 ఎకరాల స్థలంలో అంగరంగ భవ్యంగా బ్రహ్మాండంగా సృష్టికి మూలమైనటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. దానికి ఇక్కడ మన విశ్వకర్మ సొనగలటి గౌలిగూడ వారు వేదికని ఏర్పాటు చేసి వచ్చే భక్తులను మరియు సంఘాల వారిని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్న విషయం అంటే సృష్టికి మూలం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు. ద్వాపర యుగం ముందు ద్వారకని మనకందరిటువంటి మయసభ స్వర్గము కానీ నరకము కానీ ఆయుధాలు కానీ ఇవన్నీ సృష్టించినటువంటి విశ్వకర్మ భగవానుడు. కాబట్టి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. ప్రతిదానికి కూడా విశ్వకర్మనే మూలము. మన జగతికి మరియు మానవుడ మనుగడకి కూడా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడే మూలం. ఎందుకనగా స్వర్ణాన్ని రూపొందించి పుష్టలుగా మార్చి మన ఈ మానవ మనుగడని ముందుకు సాగిస్తున్నటువంటి విశ్వకర్మ భగవానునికి పూజించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఏడు ఇలాగే సెప్టెంబర్ 17 నాడు ఘనంగా జరుపుకొని అందరూ కార్మికులు మరియు స్వర్ణకార సోదరులు విశ్వకర్మ అనగా 5 పంచదాయుల కలయిక. 5 అంటే మను మయ తష్ట శిల్పి విశ్వజ్ఞులు. 5 గురి కలయికనే ఈ విరాట్ విశ్వకర్మ భగవానుడు. ప్రతి సృష్టికి ప్రతిదానికి కూడా ఈ 5 గురిలో ఎవరో ఒకరు కారణం. కాబట్టి సోదరులు అందరూ తెలుసుకోవాల్సిందంటే సృష్టికి మూలం విశ్వకర్మ. అలనాడు శివుడు కూడా మన విశ్వకర్మ భగవాను గురించి యజ్ఞం చేసి విశ్వకర్మ భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి హిమాలయస్లో యజ్ఞం చేసినాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ నడుపుతుంటే వాహనము హంసవాహనము. హంసవాహనం సృష్టించినది మన విశ్వకర్మ. అలాగే విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది, అది కూడా మన విశ్వకర్మనే జారీ చేసినాడు. ప్రతి ఆయుధాలు కూడా ఖచ్చితంగా విశ్వకర్మ తయారు చేస్తేనే ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఇవాళ అగ్రికల్చర్కి కానీ నాగలి కానీ కొడవలి కానీ గడ్డపార కానీ ఏదైనా సరే విశ్వకర్మ కంపల్సరిగా తయారు చేయాల్సిందే. ఇనుము తయారు చేసే వాళ్ళు మరి కంచరులు కమ్మరులు శిల్పులు విశ్వజ్ఞులు వడ్రంకి పనిచేసేవాళ్ళు అందరి కలయికనే శ్రీ విశ్వకర్మ భగవానుడు. విశ్వకర్మ భగవానుడికి 5 తలలు. 5 తలలు అనగా 5 కులాలు. మనుమయ తష్ట శిల్పి విశ్వజ్ఞులు. మనుమయలు అంటే వడ్ల పని చేసేవాళ్ళు. మయలు అంటే కమ్మరి వాళ్ళు. కమ్మరి కంచరి శిల్పులు విశ్వజ్ఞులు అనగా సువర్ణం బంగారం తయారు చేసే వాళ్ళని విశ్వజ్ఞులు అంటారు, విశ్వకర్మ బ్రహ్మ. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరము మర్చిపోకుండా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవాన్ని 17వ తారీఖుగా ఖచ్చితంగా చేసుకొని శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని కృపకు పాత్రలు కాగలని తెలుసుకుంటాం. అలాగే 17వ తారీఖు ఇంకొక విశేషత కూడా ఉంది. మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి జన్మదినం కూడా అదే రోజు. వారికి కూడా ఈ వేదికపై నుంచి 17వ తారీఖు నేను ఇవాళ మా ప్రోగ్రాం జరగలేదు కాబట్టి ఈ వేదిక నుంచి 22వ నాడు మన మోడీ గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. వీఆర్ ఆల్ విత్ యూ.